పుట్టారా లేదా? ఓకే, పుట్టారు, మంచిది. పుట్టిన తర్వాత పుట్టినట్టే ఉన్నారా, కొంచెం ఎదిగారా? చెట్టు ముందా విత్తనం ముందా? విత్తనాలు వేస్తే చెట్లు వస్తాయి అంతే కదా. కాదురా, చెట్టే ముందు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, దేవుడు ఏమన్నాడంటే, భూమి చెట్లను మొలిపించుగాక. అంటే అలా భూమిలో నుంచి చెట్లు వచ్చేసినాయి, ఆ తర్వాత అవి పెద్ద అయిన తర్వాత విత్తనాలు వచ్చినాయి, ఆ విత్తనాలని మనం ఉపయోగించుకుంటున్నాం. ఓకే పిల్లలు, ఈ మొక్క మీరు చూస్తున్నారా, ఇది ఏ కలర్లో ఉందిరా? గ్రీన్ కలర్లో ఉంది. మనం కూడా ఎల్లప్పుడూ గ్రీన్ కలర్లో ఉండాలంటే మనం ఏం చేయాలో ఒకసారి మనం గమనించాలి. బైబిల్లో ఇంకొక వాక్యం ఉంది, అదేంటంటే, నేను నాటి తిని అపుల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే అన్నారు. మనం మొక్కలు నాటుతాం, గవర్నమెంట్ వాళ్ళు కూడా రోడ్డు పక్కన మొక్కలు నాటుతున్నారు. దాని చుట్టూ కంచి లేకపోతే మరి బరిలు వచ్చేసి తినేస్తాయి, మేకలు వచ్చి తినేస్తాయి, ఏవేవో లేకపోతే మనుషులే దాన్ని తీసేస్తారు. దాని చుట్టూ కంచె ఉండాలి. ఒక మొక్క ఎదగాలి అని అంటే మనం మొక్కలు మనం అలాగే ఎదగాలి. చూడండి, ఒక ఆయన మొక్క వేశాడు, కానీ దానికి రోజు నీళ్లు పోయకపోతే మొక్క మొక్కలాగానే ఉండి అలాగే ఉండి అలాగే ఉండి అలాగే ఉండి మరి ఎండిపోతుందిరా. మా ఇంట్లో కూడా మొక్కలు ఉన్నాయి, నీళ్లు పోయకపోతే ఎండిపోతాయి. రోజు నేను నీళ్లు పోస్తూ ఉన్నాను. మనుషులే మొక్కలని దేవుడు చెప్తున్నాడు. చిన్నపిల్లలమైన మనం, పెద్దవాళ్ళమైన మనం, మధ్య వయసులో ఉన్న మనం, మనం అందరం మొక్కలమే. కానీ ఎదగాలి అని అంటే నీళ్లు కావాలి. చెప్పండి గట్టిగా మీ మాట చెప్పండి, ఏం కావాలరా? అందరూ చెప్పాలి, ఏం కావాలి? నీరు అంటే దేవుని వాక్యం. బైబిల్ రోజు చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనం మిషనరీలుగా అవుతాం, తర్వాత సండే స్కూల్ టీచర్లు అవుతాం, సంఘ పెద్దలు అవుతాం, పాస్టర్ గారులు అవుతాం, బిషప్లు అవుతాం, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు అవుతాం. అలా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు రా. ఇస్తాడా ఇవ్వడా? ఇప్పుడు చెప్పండి, అప్రక దబ్బర చెప్పండి గట్టిగా. దబ్బరక అప్ర కాదు, అప్రక దబ్బరక చెప్పాలి గట్టిగా. చెప్పండి, ఏసయ్యా నన్ను నీలో ఎదిగింపజేయి. ఏసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి అన్న తర్వాత ఏమన్నారు? ఆమేన్. రైట్, ఏసఐకి క్లాప్స్ కొట్టేసేయండి రా, గట్టిగా కొట్టాలి. ఏసఐకి క్లాప్స్ గట్టిగా కొట్టాలి. ఏసయ్య మొక్కల్లాగా ఎదిగింపజేసి ఇలాగూ మరి ఫ్లవర్స్ వచ్చేటట్టు చేసి, పుష్పించేటట్టు చేసి అభివృద్ధి చేస్తాడనమాట. ఏసయ్య ద్వారానే మనం ఫ్లరిష్నెస్ పొందగలం. ఏసఐకి ఇంకొకసారి క్లాప్స్ కొట్టేసేయాలి, గట్టిగా కొట్టేయాలి. వెరీ గుడ్.